వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. చంద్రబాబు గారు గెలిచిన వెంటనే అమరావతి రాజధాని డెవలప్ చేస్తానని చెప్పారు. దానికి సంబంధించి మనం చూసాం, మనం రింగ్ రింగ్ రోడ్ అని ఇవన్నీ తీసుకున్నాం, ఎలా చూస్తారు? ఎలా చూసేదేమిటి సార్, రాజధానికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఆల్రెడీ ఆయన నిన్న న్యూస్లో కూడా చూసాము, ఆయన ఇచ్చిన ప్లానింగ్ ఏం మార్చలా. మన టోటల్గా హైదరాబాద్ సిటీ ఎలాగా అవుటర్ రింగ్ ఉంటుందో అలాంటి అవుటర్లు మూడు ఆల్రెడీ తెనాలి నుంచి గన్నవరం దాకా, పెనమలూరు నుంచి ఒకటి ఉంది. అట్లాగే మొత్తం పెంపొందించాడు, ఆల్రెడీ డెవలప్మెంట్కి సిద్ధం అయిపోయాడు, నెంబర్ ఆఫ్గా ఉంటుందండి. గడ్కరీ గారు కూడా మాటిచ్చాడు. చంద్రబాబు గారు ఇంత అమరావతి కోసం ఆలోచిస్తున్నారు, సీఎం ఎందుకైనా ఆలోచించలేకపోతే? గతంలో సీఎంలు అంటే స్వార్థపూర్ణ ఇది, ఈయనకి అది అవసరం లేదు కదా. ఈయన ప్రజానాడి బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలిన కంటిన్యూ నీరు పెట్టి కంటి నీరు కార్చుకుంటా బాధల్ని అన్నిటిని ఓర్చుకున్న నాయకుడే గొప్ప నాయకుడు. ఆయన వేకిరి ఏంటంటే మనల్ని ఎవరు ఏమన్నా కూడా ప్రజలకి న్యాయం చేయాలని ఒక దృక్పథంతో చాలా గొప్పగా ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మార్పులు చేర్పులు చాలా హ్యాపీగా ఉంది సార్, హ్యాపీగా ఉంది. డెవలప్ అయింది, ప్రజలకి చాలా మందికి జాబులు వస్తాయి, నిరుద్యోగ సమస్య పోద్ది, ఆర్థికం పోద్ది. ఏదో ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు బయట నుంచి వర్కర్లు వస్తారు సార్, 100,000 మంది దాకా 50,000 మంది దాకా. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ లక్షల్లో బతుకుతారు సార్, హోటల్ పెట్టుకొని, టీలు కానీ టిఫిన్లు కానీ పని నిమిత్తం వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి డెవలప్ అవుతుంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ సార్ ఇండియాలోనే.